సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో అంబేద్కర్ వర్ధన సందర్భంగా కొవ్వొత్తులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా రైతు బంధు అధ్యక్షులు ఎస్ఏ రజాక్ అంబేద్కర్ ఆస్థానం సాధించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కన్న వీరయ్య, చీలకరి చంద్రమౌళి, వడ్డాన మధుసూదన్, మల్లాల నరసయ్య, ఎల్లు శివారెడ్డి, బొబ్బిలి ఉప్పలయ్య, భూతం వీరమల్లు, నల్లమాత రాములు, వల్లపు శ్రీను, చామకూటి నాగరాజు, పల్లపు రమేష్, మట్టిపల్లి అశోక్, కోట వేణు, భూతం సమ్మయ్య, మోడదల అనిల్, తండ్రి నరసయ్య, రాంపాక నాగరాజు, రాంపాక పురుషోత్తం, రాంపాక విజయ్, రాంపాక రవి, డీజే సతీష్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాగిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను, కొనసాగిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను. అమరహై డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అమరహై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను, అంబేద్కర్ గారి ఆశయాలను, అంబేద్కర్ గారి ఆశయాలను. కార్యక్రమంలో భాగంగా అందరూ గమనించాల్సింది ఏంటంటే, ఒక్క వర్గానికి చెందిన వాడైతే కాదు అంబేద్కర్, అన్ని వర్గాలకు చెందిన వ్యక్తి. ఇవాళ ఒక ప్రపంచమే ఆయన కాళ్ళ ముందు మోకరిల్లుతుంది. విషయం ఏంటంటే, ఆయన చదువుకున్నటువంటి కొలంబియా యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో ఆయన నిపుణుడిగా తయారైతే అదే యూనివర్సిటీలో ఆయన జీవితాన్ని ఒక పాఠంగా పెట్టుకున్నారు. అంటే మనం ఈరోజు జెడ్పిహెచ్ఎస్ మద్రాలలో చదివితే మద్రాలలోనే మన గురించి ఒక పాఠంగా రావడం అనేది ఎంత గొప్ప విషయమో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈరోజు 64 సబ్జెక్టులలో ఆయన ఒక ఉత్తమ వేత్తగా 100,000 పేజీలు రాసినటువంటి చరిత్ర ఆయనకున్నది. సో ఆయనను ఎవరు ఇంతవరకు ప్రపంచంలో బీట్ చేయలేదు. అంటే నిమ్న వర్గాల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తి అంత స్థాయికి ఎదగడం కూడా చాలా గొప్పతనమే. సరే, ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు బయట దేశాలకు పోయి చదువుకోవచ్చు, కానీ 14వ సంతానంగా ఒక సుబేదారి అంటే బ్రిటిష్ సైన్యంలో ఒక సైనికుని కొడుకు 14వ సంతానంగా జన్మించి కొడుకు చనిపోయినా కూడా తిరిగి రాలేదు. అలాంటి సందర్భాల్లో ఒకనొక స్నేహితుడు 12 గంటలు లేచిపోయి అంబేద్కర్ ఏం చేస్తుందో చూడాలనుకుంటే పోతే అంబేద్కర్ మేల్కొట్టుకుంటాడు. ఎందుకు అంబేద్కర్ మేల్కొట్టుకున్నావు అంటే, నా జాతి అంతా నిద్రపోయింది, నేను మాత్రమే మేల్కొట్టున్నా, నేను మేల్కొట్టుండి నా జాతిని మేల్కొల్పాల్సిన అవసరం ఉంది అని. ఆ రోజు నిమ్న జాతి వర్గాలను మేల్కొల్పడానికి ఎన్నో రకాలైనటువంటి ఉద్యమాలు చేసి దళితుల కోసం ఎన్నో త్యాగాలు చేసాడు. మనం వాటిని అన్నింటినీ గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకొని ఆయన ఆత్మకు శాంతి చేకూరేలా మనం కూడా ఆయన అడుగుజాడలో నడవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంకోటి చెప్పేది ఏంటంటే, 10 సంవత్సరాల వరకే రిజర్వేషన్స్ అని మొదట ఆయన రాజ్యాంగాన్ని రాసినప్పుడు 10 సంవత్సరాల వరకే అన్నాడు. 10 సంవత్సరాలలో జాతి మెయిన్ స్ట్రీమ్లోకి చేరుతుంది, వాళ్ళు కూడా ఈ వర్గాలతోటి సమానంగా అవుతారు అనుకుంటారు. కానీ ఇంకనూ కాలేదు, ఇంకనూ రిజర్వేషన్లు కొనసాగుతున్నాయంటే అర్థం ఏంటంటే ఇంకనూ మనం మెయిన్ స్ట్రీమ్లోకి రాలేదు. సో మెయిన్ స్ట్రీమ్లోకి రావాల్సిన అవసరం కూడా ఉంది. కనుక అంబేద్కర్ ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని మన తెలంగాణ సాకారం అయిందని మీకు అందరికీ తెలుసు. కనుక చాలా అవకాశాలు ఉన్నాయి, యువత చాలా అవకాశాలు ఉన్నాయి మన రాజ్యాంగ పరంగా. వాటిని అన్నింటినీ వినియోగించుకొని మనం అందరికి ముందుకు సాగాలని మీకు అందరికీ ఒకసారి ఇక్కడికి వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తూ.